శాసనసభ సమావేశాలకు సమయం దగ్గర పడుతున్న వేళ రాజస్థాన్ రాజకీయాలు మరింత ఉత్కంఠ రేపుతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు తమ ఎమ్మెల్యేలను శిబిరాలకు తరలించాయి. ఈ నేపథ్యంలో సత్యం వైపు నిలబడి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ సీఎం అశోక్ గెహ్లోత్ లేఖాస్త్రం సంధించారు. కాంగ్రెస్ సహా అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు లేఖలు పంపారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. చెడు సంప్రదాయాల వైపు మొగ్గు చూపొద్దని కోరారు. ఏ పార్టీకి చెందిన వారైనా ప్రజల మనోభావాలను, ప్రభుత్వ పనితీరును గుర్తించాలన్నారు. సత్యం వైపే నిలుస్తారన్న నమ్మకం తనకుందన్న గెహ్లోత్ ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వానికి సహకరిస్తారని నమ్ముతున్నట్లు తన లేఖలో పేర్కొన్నారు. మరోవైపు ప్రభుత్వం నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయని కొందరు భాజపా ఎమ్మెల్యేలు గుజరాత్కు వెళ్లగా గెహ్లోత్ వర్గం ఎమ్మెల్యేలు జైసల్మేర్ రిసార్టుల్లో ఉన్నారు. సచిన్ పైలట్ వర్గీయులు హర్యానాలో ఆశ్రయం పొందుతున్నారు. మరోవైపు ఈ నెల 14న శాసనసభ సమావేశం కానున్న నేపథ్యంలో భాజపా ఈ నెల 11న శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనుంది. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు గులాబ్ చంద్ కఠారియా పార్టీ ఎమ్మెల్యేలకు సమాచారం పంపారు.